más, curva. Este es el Miguel Ángel Varago. Este es el Miguel Ángel Varago. Ya hay más, curva. Ya hay más, curva. Ya hay más, curva. వెంటనే సర్టిఫికెట్ వెంటనే జారీ చేయాలి జారీ చేయాలి జారీ చేయాలి సర్టిఫికెట్. తహసీల్దార్ పంపిన రిపోర్ట్లో కలిపి పదకటే చేసి మిగతా ప్రాంతం అంతటా వస్తున్నాయి. మా సాధనాలు ఒక దగ్గర మా సమస్య ఎందుకు, మమ్మల్ని ఎందుకు అంతా తినదుకు చూస్తున్నారు? మీరు నిరాహార దీక్ష నిరంతరం చేస్తున్నారు కాబట్టి ఆర్డీఓ గారు కనికరించి మిగతా చోట్ల అంతటా కూడా ఇష్యూ చేసిన సర్టిఫికెట్లు ఇక్కడ కూడా చేయాలని నేను ఆర్డీఓ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా కూడా మా ఓపికని మీరు పరీక్షిస్తే ఇంకా మేము ఆత్మహత్య చేసుకోవడానికైనా మీకు సిద్ధంగా ఉన్నామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇమీడియట్గా సర్టిఫికేట్ ఇష్యూ చేయాలని. గత 150 రోజులుగా షాద్నగర్ ప్రాంతంలో మేము నిరాదీక్ష చేస్తున్నప్పటికీ కూడా ఆర్డీఓ గారు కానీ ప్రభుత్వం కానీ ఇంతవరకు స్పందించడం లేదు. అసలు ఈ మదాసిగృహ సర్టిఫికేట్లు వివిధ ప్రాంతాల్లో ఇష్యూ అవుతున్నా కూడా షాద్నగర్లో కింది స్థాయికి వెళ్తే మాకు పై స్థాయి నుంచి ఆదేశాలు లేవని, పై స్థాయికి వస్తే కింది స్థాయి రిపోర్టు మాకు కావాలని చెప్పి ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ కింద నుంచి వాళ్ళు చేయకుండా పైనుంచి వీలు చేయకుండా మా ఒక సహనాన్ని పరీక్షిస్తుండ్రు. రానున్న రోజుల్లో ఇటువంటి సహనాన్ని పరీక్షిస్తే ఇంకా మేము 150 రోజుల నుంచి నిరంతరంగా నిరాదీక్షలు కొనసాగిస్తున్నా శాంతియుతంగా. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. కనుక ఇప్పటికైనా కూడా స్పందించి ఏ అయితే సంబంధిత అధికారులందరూ కూడా మా యొక్క మదాసుకుర సర్టిఫికేట్లు మాకు జారీ చేయాలని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మీకు ఇంకా రానున్న రోజుల్లో ఇట్లే సహనాన్ని పరీక్షిస్తే మేము కూడా మా ఆత్మహత్యలు చవిచూడాల్సి వస్తుందని చెప్పి మేము ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో మీరు మేమందరం రోడ్లపైకి వస్తే తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఇప్పటికైనా ఇటువంటి పరిస్థితి మరి ఎటువంటి దారుణమైన పరిస్థితి రాకుండా మీరు ఇప్పటికీ మా యొక్క మదాసుకుర సర్టిఫికెట్లు మాకు అందించాలని చెప్పి మీకు వేడుకోవడం జరుగుతుంది. 30 సంవత్సరాలు గడిచిన ఇంకా ఒక కులం సర్టిఫికెట్ కోసం ఈ విధంగా ఆఫీసర్ చుట్టూ తిరగడం, 150 రోజులు నిరాహార దీక్ష చేస్తే 150 రోజుల నుంచి నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం కానీ అధికారులు కానీ వ్యవహరించడం చాలా బాధాకరం. మరి స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చిన అందరూ చెప్తున్నారు కానీ ఎవరికి స్వతంత్రం వచ్చిందో, ఎవరి చేతులలో ఎవరి చెప్పు చేతులలో అధికారాలు ఉన్నాయో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకుంటే పరిణామాలు దారుణంగా ఉంటాయి. ఆర్డీఓ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ మా యొక్క గొర్రెలతోటి మా బర్రెలతోటి మా పిల్లలతోటి మేమందరం కూడా వచ్చి ఇక్కడనే ఆత్మహత్యలు చేసుకుంటామా, ఇంకేం చేసుకుంటామా, మా సర్టిఫికేట్ మాకు ఇచ్చే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మరొకసారి మనం హెచ్చరిస్తున్నాం.